శ్రీ గురుభ్యో నమః. పరమ పవిత్రమైన నా ఆత్మ బంధువులందరికీ హృదయపూర్వక నమస్కారం. నేను మీ కాలభైరవ స్వామి. నా తల్లులు నా చెల్లెమ్మలు అడిగేటటువంటి ముఖ్యమైన ప్రశ్న, మేము ఏదైనా ఒకరోజున మంత్రం కానీ పారాయణం కానీ చేస్తే మాకు నెలంతా బాగుంటుందా, మాకు డబ్బుకి లోటు లేకుండా ఉంటుందా అని అడుగుతున్నారు. ఇక్కడ వారికి చెప్పేటటువంటి మంచి పరిహారం ఏమంటే, కేవలం నెలలో ఒకరోజు, అది అమావాస్య రోజు. మనకు ఇప్పుడు కార్తీక మాసంలో అమావాస్య రాబోతుంది. ఈ అమావాస్య రోజున కేవలం ఒక చిన్న పూజ చేసుకోవడం ద్వారా మీ ఇంట్లో ఉన్నటువంటి రుణావేశ శక్తి నెగిటివ్ అంతా పోయి అప్పుల బాధలు తీరి మీకు ఐశ్వర్యం నిలకడగా ఉంటుంది. దీనికి కావాల్సింది, దీన్ని మనం హక్కీక్ మాల అంటాం. ఇది నలుపు రంగు అక్కిక్ స్టోన్స్, అంటే మనం చేతికి జాతిరాళ్ళు పెట్టుకుంటాం, నీలము, కాకి నీలము, ఇంద్ర నీలము, అలా ఒక అద్భుతమైనటువంటి ఒక జాతి నలుపు రంగి హక్కీక్ రాయి అనేట జాతికి సంబంధించినటువంటి ఇది హక్కీక్ మాల. ఈ హక్కీక్ మాల మనకు ధనాన్ని మన ఇంట ఆకర్షణ చేయడానికి, అంటే ధనాన్ని ఆకర్షించడానికి ఎవరైనా మనల్ని టార్గెట్ చేసిన వాళ్ళు, శత్రువుల్ని కూడా మనవశం చేసుకోవడానికి, భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి బంధాన్ని పెంచుకోవడానికి, వారి మధ్య ప్రేమ, అన్యోన్యత, అనురాగం పెంపొందించుకోవడానికి ఈ యొక్క హక్కీక్ మాల తప్పకుండా ఆడవాళ్ళు, ప్రధానంగా ఆడవాళ్ళు ఈ యొక్క మధ్యవేలుకి, దీన్ని కొనపూస అంటాము, ఈ కొనపూస, ఈ కొనపూసని ఈ విధంగా పట్టుకొని ఈ మంత్రంతో అమావాస్య నాడు జపం చేయాలి. ఈ మంత్రం జపం చేయాలి. ఈ మంత్రం జపం చేస్తే చాలు, కేవలం మీ ఇంట్లో అమావాస్య రోజున మాత్రం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. లేదు, మేము రోజు చేస్తామంటే ఇంకా మంచిది, రోజు కూడా చేసుకోవచ్చు. అమావాస్య రోజున ఒక బూడిద గుమ్మడికాయ, చిన్న బూడిద గుమ్మడికాయ తీసుకొని దాన్ని అడ్డంగా కోసి ఆ లోపల ఉన్నటువంటి పిక్కలు గుజ్జు మొత్తం తీసేసి కొద్ది పసుపు కుంకుమ వేయండి. పసుపు కుంకుమ వేసిన తర్వాత దానిలో మంచి ఆవు నూనె, ఆవు నెయ్యి అంటాం, ఆవ నూనె కానీ ఆవు నెయ్యి కానీ, ఆవ నూనె ఒరిజినల్ ఆవ నూనె లేదంటే ఒరిజినల్ ఆవు నెయ్యి, దీన్ని ఆ రెండు చిప్పల్లోనూ కూడా పోసి దానిలో ఒక దాంట్లో ఒక మూడు వత్తులు ఈ విధంగా వేయండి. ఇవి తూర్పు ముఖంగా ఉండాలి. ఈ చిప్పలో మూడు వత్తులు, ఈ ఇంకొక చిప్పలో మూడు వత్తులు. ఈ మూడు వత్తులను వేసి సరాసరి అగ్గిపెట్టితో కాకుండా అగరబత్తి వెలిగించి ఆ అగరబత్తితో ఆ అందులో ఉన్న మూడు జ్యోతులు, ఇందులో ఉన్నట్టు మూడు జ్యోతులు వెలిగించండి. వెలిగించి ఆ జ్యోతుల్ని పరమాత్మ స్వరూపంగా, పరమాత్మీ రూపంలో, పరమేశ్వర రూపంగా, మీ దుర్గా అనండి, కాళి అనండి, చండి అనండి, మీ ఇష్టమైనటువంటి అమ్మవారు ఎవరైనా ఆ యొక్క రూపంగా మీరు భావించండి, భావన చేయాలి. భావన చేసి పంచపూజలు అమ్మవారిని అలాగే స్వామివారిని ఆవాహన చేయండి. కొద్దిగా పసుపు, కుంకుమ, గంధం, రెండు పువ్వులు, అగరబత్తి, ధూపం ఆ దీపాలకు చూపించి నలమినపప్పుతో చేసినటువంటి గరలైన లేదంటే క్షీరాన్నం కొద్ది పరమన్నమైన ఉండి అక్కడ నైవేద్యం పెట్టండి మీ దేవతా మందిరంలో. ఆ రోజున ఈ మాలతో ఆ దీపాల కాంతిలో ఈ మంత్రం చదవండి చాలు, మీ ఇంట లక్ష్మి స్థిరనివాసమయ్యి మీరు కోరుకున్నటువంటి డబ్బు అయినా, మీరు కోరుకున్నటువంటి గృహమైనా, మీరు కోరుకున్నటువంటి కారు అయినా అన్నీ కూడా నెరవేర్చడానికి అద్భుతమైనటువంటి మంత్రం. ఈ మంత్రం ఎలా చదవాలి అంటే, ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు కురు వా వటుకాయ వం హ్రీం ఓం సర్వజన ఆకర్షణాయ స్వాహ. అంతే, ఆ రోజంతా కూడా ఈ హక్కీక్ మాలతో జపం చేయండి.
ఆ రోజు చేసిన జపం ఏదైతే ఉందో అది మీకు కొన్ని రోజులలోనే మంచి ఫలితాలు ఇస్తుంది. కొంతమందికి అయితే ఆ వెంటనే నెక్స్ట్ డే రోజునే వారు కోరుకున్నటువంటి కోరికలు తీరాయని చెప్పారు. ఇది భక్తి, శ్రద్ధ, విశ్వాసము ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. అపనమ్మకంతో చేస్తే అవ్వదు. మీకు కావాలని కోరుకుని చేయండి, ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు వస్తాయి. అలాగే కాలభైరవ గురువు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. 2018-2019 గాను మోహన్ పబ్లికేషన్స్ వారి ఆధ్వర్యము కాలభైరవ గురు గంటల పంచాంగం రాబోతుంది. ఈ గంటల పంచాంగాన్ని కూడా ఆదరిస్తారని ఆశిస్తూ మీ అందరికీ శుభం కలుగుగాక.